ఓకే, అందరికీ నమస్కారం. మనము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నావా? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానం చేస్తే ఒళ్ళు బాగుంటుంది. ఇంకా ఓకే, ధ్యానం చేస్తే మనకు శక్తి వస్తుంది. ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మరి ఈ పొందినటువంటి శక్తిని మనము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదంటే ఆ శక్తి మరింత పెరగాలి. అంతేగాని ఆ శక్తి తగ్గిపోకూడదు. ఇప్పుడు ఒక 2 గంటలు ధ్యానం చేసాము, సెంటర్లో మంచి ఎనర్జీ వచ్చింది. మరి ఈ 2 గంటల్లో పొందినటువంటి ఎనర్జీ శక్తి సెంటర్ నుంచి బయట వెళ్ళిన తర్వాత మన భౌతిక జీవితంలో అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే మన భౌతిక జీవితంలో కూడా మనము చేసేటువంటి పనుల వల్ల, మన యొక్క జీవిత విధానం వల్ల ఆ శక్తి పెరగాలి, లేదా అక్కడ పొందిన శక్తి అలానే అన్నా ఉండాలి. అంతేగాని వృధా కాకూడదు. మరి అలా ఉండాలి అని అంటే మనము కొన్ని సూత్రాలు పాటించాలి. అవి పాటించినట్లయితే చక్కగా మనము పొందినటువంటి ఆ ధ్యాన శక్తి మరింత రెట్టింపు అవుతుందన్నమాట. అవి ఏంటంటే, ప్రాథమికంగా మనము ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఇది కంపల్సరీ. రోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కనీసం 2 సార్లు రోజుకి హాయిగా కూర్చొని ధ్యానం చేయడం అనేది ప్రప్రథమంగా మనం చేయవలసినటువంటి పని. ప్రతిరోజు ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేస్తూ మన జీవితంలో మనము ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఇది 2వది, ఓపెన్ మైండెడ్నెస్ అంటాం. అంటే ప్రతిదాన్ని తీసుకునేటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. అన్నిటినీ అంగీకరించేటువంటి స్థితి మనలో కలగాలి. అంటే ప్రతిదాన్ని ఒప్పుకోవడం, అన్నింటినీ తీసుకోవడం. అంటే నాకు మంచే కావాలి, చెడొద్దు. అర్థమవుతుందా? చెడు కూడా కావాలనా? వద్దా? చెడు ఏం చేయాలి? మరి మంచే కోరుకుంటే చెడు ఏం కావాలి? ఇప్పుడు మన ఇంట్లో బల్బ్ ఉందండి. బల్బుకి ఎన్ని వైర్లు ఉన్నాయి? 2 వైర్లు వస్తాయి. అంటే దాంట్లో ఏమున్నాయి? ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. పాజిటివ్, నెగిటివ్, ఈ 2 ఉంటేనే లైట్ వెలుగుతుంది. నాకు పాజిటివే కావాలి, నెగిటివ్ వద్దంటే చీకట్లో ఉండాలి మనం. అంటే మన జీవితంలో అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. అది మంచి జరిగినా నా మంచికే, అది చెడు జరిగినా నా మంచికే. గుర్తుంచుకోండి, అది ఓపెన్ మైండెడ్నెస్. అంటే అన్నింటినీ సమంగా తీసుకోవడం, ఈ భావన మనలో ఉండాలి. ఇది ఉన్నప్పుడు మన ఎనర్జీ పెరుగుతుంది. ఆ ఓపెన్ మైండెడ్నెస్ లేనప్పుడు మన ఎనర్జీ తగ్గిపోతుంది. సో మన భౌతిక జీవితంలో మనం ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ, అన్నింటినీ తీసుకుంటూ మనం ముందుకి పోతూ ఉండాలన్నమాట. ఆ అన్నింటినీ తీసుకునే దానికే మనకి ధ్యానం ఉపయోగపడుతుంది. మంచే కావాలంటే అందరూ తీసుకుంటారు, అంతే కదా? అందుకనే ధ్యానం చేసేవాడు శివుడి లాంటివాడు. అర్థమవుతుంది? మన అందరం కూడా శివుళ్ళు కావాలి. ఎలా అయితే ఆ శివుడు ఆ అలాహలాన్ని తీసుకున్నాడో, ఎవరు తీసుకోలే? మరి ఎవరు తీసుకోలేదు. అమృతం అయితే అందరికి కావాలన్నారు, అలాహలం అయితే విషం వస్తే మాత్రం నాకు వద్దనేసారు. మరి ఆ విషాన్ని కూడా అమృతంలాగా తీసుకున్న వ్యక్తి శివుడు. అంటే మనము ధ్యానం చేస్తే ఆ విషాన్ని కూడా అమృతంగా మార్చుకునే శక్తి మనలో వస్తుంది. అది ధ్యానం మనకిచ్చేటువంటి అద్భుతమైనటువంటి వరం మనకు. తర్వాత 3వది, ప్రేమతత్వంలో ఉండాలి ఎప్పుడు మనం. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ప్రేమగా ఉండడం. ఎవరి పట్ల? అందరి పట్ల, అన్ని పరిస్థితుల పట్ల మనము ఆ ప్రేమగా మనము ఉండడం అన్నమాట. నిన్ను పొగిడిన వాడి పట్ల, నిన్ను తిట్టిన వాడి పట్ల, నీకు డబ్బు ఇచ్చిన వాడి పట్ల, డబ్బు ఎగ్గొట్టిన వాడి పట్ల, నిన్ను బాగా చూసుకున్న వాళ్ళ పట్ల, నిన్ను తిట్టుకునే వాళ్ళ పట్ల, అందరి పట్ల నీ యొక్క ప్రేమను ఎప్పుడైతే మనం చూపిస్తూ ఉంటామో అప్పుడు మన శక్తి పెరుగుతుంది. నువ్వు నిన్ను బాగా చూసుకున్న వాళ్ళని నువ్వు ప్రేమించడం చాలా సులభం, అంతే కదా? నీకు బాగా నచ్చిన వాళ్ళని నువ్వు ప్రేమించడం అనేది చాలా సులభం. అది ఎవరైనా చేస్తారు, దానికి ధ్యానం పడలే.
అంతే కదా, ధ్యానం అవసరమా? వెళ్ళే ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకునేది ఏంటి, నన్ను ఎవరైతే తిట్టాడో వాడిని కూడా నేను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆ పొగిడిన వాడిని నేను ఎంత ప్రేమతో అయితే చూసుకుంటానో వీడిని కూడా అదే ప్రేమతో తీసుకోవాలి. సో ప్రేమతత్వం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి గుణము, భగవంతుడి గుణం. ఇది భగవంతుడి గుణం. ఎలా ప్రేమించాలి అని అంటే షరతులు లేకుండా ప్రేమించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కండిషనల్ లవ్ కాదు, అన్కండిషనల్గా ప్రేమించాలి. ఎలాంటి షరతులు ఉండవు. గుర్తుంచుకోండి, ప్రేమ ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించదు. ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే ఆశించినటువంటిది ప్రేమ. అక్కడ ఆశిస్తే అది ప్రేమ కాదు. అంటే ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వడాన్ని మాత్రమే చెప్తుంది, అంతే. ప్రేమలో ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఇవ్వడం అంతే. అక్కడ తీసుకునేది ఉండదు ప్రేమలో. ఇది అసలైన ప్రేమ. అలాంటి ప్రేమని మనము భౌతిక జీవితంలో ప్రదర్శిస్తూ ఉండాలి. అప్పుడు మన శక్తి ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ప్రేమతత్వం మనలో బాగా పెరగాలి. అందరినీ అన్ని పరిస్థితులను కూడా ప్రేమించాలి మనం. మన జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి, మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ ప్రేమించాలి. మనం ఉన్నటువంటి ప్రస్తుత స్థితిని మనం ప్రేమించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని ప్రేమించాలి మనం. అలా ప్రేమించినప్పుడే మన స్థితి ఉన్నతీకరించబడుతుంది. అంటే ఉన్నత స్థితికి మనం చేరే మార్గం మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న స్థితిని మనం తిట్టుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ రోధిస్తూ లాగుతూ ఉన్నట్లయితే మనం ఆ స్థితిని దాటి ముందుకు వెళ్ళలేము. అంటే ఈరోజు నీ జోబిలో ఉన్న ఆ రూపాయిని నువ్వు ప్రేమిస్తే నీకు అది రెట్టింపై నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఆ రూపాయిని తిట్టుకుంటూ ఉన్నట్లయితే నీకు నెక్స్ట్ 2 రూపాయి రాదు. కాబట్టి ఈ యొక్క ప్రేమతత్వంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనము ఎప్పుడు కూడా ఒక స్నేహశీలుగా ఉండాలి. అంటే అందరితోనూ ఆ మిత్రత్వం అనేది మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఆ స్వభావం మనలో పెరగాలి. హ్యాపీగా అందరితో ఆ ఫ్రెండ్షిప్ చేయడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. అంటే మనలో ఆ మిత్రత్వ భావాన పెంచుకునే దానికోసమే మనము ఈ భూమి మీదకి వచ్చాం. ఎంతమందితో మనం ఆ ఫ్రెండ్షిప్ చేస్తే, నీవు ఎంతమందితో ఆ మిత్రత్వాన్ని చేస్తే నీ శక్తి అంత పెరుగుతుంది, పెరుగుతుంది. సో కాబట్టి మనము ఆ ఫ్రెండ్షిప్ అనేది పెంచుకోవాలి. ఆ భావన మనలో ఎప్పుడు పెరుగుతూ ఉండాలి. తర్వాత సహనంతో ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. సహనం అంటే ఓర్పు. ధ్యానము మనం చేసే కొద్దీ మనలో పెరిగేటువంటి ఒక అద్భుతమైన గుణమే ఈ సహనం అనేది. ఓర్చుకోవాలి, ప్రతిదానికి ఓర్చుకోవాలి. సహనం సర్వదుఖానం, చింత విలాపరహితం, అప్రతీకార పూర్వకం, సా తితిక్షాయాం అని అంటారు. అంటే ఆధ్యాత్మికంగా దీన్ని తితీక్ష అని అంటాం, ఆ ఓర్పుని. సహనం సర్వదుఖానం అంటే అన్ని దుఃఖాల్లో ఓర్చుకొని ఉండాలి. చింత విలాపరహితం, ఎక్కడా పోయి ఏడ్చుకోకూడదు, బాధపడకూడదు. బా ఇది జరిగిపోయిందే, ఎలా నాయనా, ఎలా దేవుడా అని మనము బాధపడకూడదు. ఆ పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి పోయి దాని గురించి చెప్పుకోకూడదు. అప్రతీకార పూర్వకం అంటే ప్రతీకార రహితంగా ఉండాలి మనం. ప్రతీకారం ఉండకూడదు. బా వాడు నాకు అది చేశాడు, నేను వాడికి ఇంకొకటి చేయాలి, ఆమె నన్ను అలా నింది, నేను ఆవిని ఇలా అనాలి. ఆ ప్రతీకారం ఉండకూడదు ఎక్కడ కూడా. దాని పేరే సహనము, ఓర్పు, ఓర్చుకోవడము. ఈ ఓర్పు అనేది మనలో ఎంత పెరిగితే మనలో అంత శక్తి వస్తుంది. ఓర్చుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, నేను ఈరోజు ధ్యానంలోకి వచ్చాను, 10 రోజులు చేశాను, 11వ రోజు నాకు రిజల్ట్ కావాలి. చూసారా? అంటే ఇన్స్టెంట్ అలా పంట నిత్రం వేయడం, అలా కోసుకోవడం సాధ్యమా? ఓర్చుకోవాలి. దానికి ఆ విత్తనానికి నీళ్లు పోయాలి, చుట్టూ కంచి నాటాలి, కలుపు తీయాలి, అంతే కదా. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా అయిన తర్వాతనే పంట చేతికి వస్తుంది. మరి అప్పటి వరకు ఏం చేయాలి మనము? ఎదురు చూడాలి, అంతే. ఓర్పుగా మనము చూస్తూ ఉండాలి.
సో ఆ సహనము మనము ధ్యానంలో మనం పొందుతాం. అందుకనే పత్రిజీ గారు మనకు సహనమే ప్రగతి అని అన్నాడు. మన పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఒకనొకటిదన్నమాట, సహనమే ప్రగతి. నువ్వు ఎంత సహనంగా ఉంటే నువ్వు అంత గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావు అని. ఎక్కడ మనం రియాక్ట్ అయిపోకూడదు. మనం ఇక్కడ ఇంత ధ్యానం చేస్తుంటాం, ఇంటికి వెళ్ళి ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకో, మనం వెంటనే మనలో నుంచి ఆ పాము పడగిపోతుంది, బయటకు వస్తుంది, బుసలు కొడతా. అప్పుడు ఏమైపోయింది, ఆ శక్తి అంతా తగ్గిపోయింది. విశ్వామిత్రుడు ఒక సిట్టింగ్ 1000 సంవత్సరాలు ధ్యానం చేస్తాడు ఆయన. ఒక సిట్టింగ్ కూర్చున్నాడంటే 1000 సంవత్సరాలు కూర్చుంటాడు ఆయన, అంత శక్తి పొందుతాడు. అటు పోతాడు, ఎవరో ఒకరి మీద ఆయన ప్రతాపం చూపించేస్తాడు, కోపపడతాడు, ఆ శక్తి అంతా పోతుంది, మళ్ళా వచ్చి మళ్ళా ధ్యానం చేసుకుంటాడు. ఇది పని. సో మన లోపల ఆ ఓర్పు, ఆ సహనము అనేటువంటి గుణం మనం పెంచుకున్నట్లయితే మన శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది. తర్వాత కరుణతో ఉండడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన లోపల కరుణా స్వభావం, ఆ కరుణా గుణం అనేది మనలో పెరగాలి. కరుణ అంటే మనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల, జీవుల పట్ల మనం ఎప్పుడు ఆ కరుణను చూపించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ మేక, ఆ గొర్రె, ఆ చేప, వీటి పట్ల మనం ఏం చూపించాలి, ఆ కరుణాభావాన్ని మనం చూపించాలి. అలాగే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మన యొక్క సహచరుల పట్ల కూడా మనం కరుణని చూపిస్తూ ఉండాలి. మన ముందు ఒక వ్యక్తి బాధపడుతుంటే వాడి దగ్గరికి వెళ్ళి మనము చక్కగా వాళ్ళని ఓదార్చడము, వాళ్ళకి సపర్యలు చేయడము, వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూడడం, కనీసం తోటి వ్యక్తులతో. ఆ తర్వాత నెమ్మదిగా మిగతా జీవరాశులతో ఆ కరుణ స్వభావం మనలో పెరగాలి. సో అందరితో ఆ కరుణ అనేటువంటి భావంతో మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే మన శక్తి మరింత పెరుగుతుంది. తర్వాత త్రికరణ శుద్ధిగా ఉండాలి ఎప్పుడు. త్రికరణ శుద్ధి అంటే మన యొక్క ఆలోచన, మాట, చేష్ట ఈ మూడు ఒకటిగా ఉండాలి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్నే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నామో దాన్నే చెయ్యాలి. అంటే ఆలోచన ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఇంకొకటిలాగా ఉండకూడదు. త్రికరణ శుద్ధి అంటే అది. అంటే భావనా క్షేత్రము, అర్థమవుతుందే, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము, ఈ మూడు శుద్ధిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ఎనర్జీ పెరుగుతుంది, మనం ఎదుగుతాం. అంతేగాని మనం ఏదో రకరకాల ఆలోచనలు చేస్తూ, రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాల పనులు చేస్తూ ఉన్నట్లయితే ఈ మూడికి సంబంధం లేదు, లింక్ కట్ అయిపోయింది. ఈ మూడు ఒకే లైన్లో ఉండాలి, అప్పుడు మాత్రమే చక్కగా మనము ఎదుగుతాము. తర్వాత సమభావన కలిగి ఉండాలి. అంటే సమభావం అంటే యు అండ్ ఐ ఆర్ వన్, అంటే నీవు నేను ఒకటే. ఎప్పుడైతే ఈ దేహభావాన్ని వదులుతామో మనము, ఆత్మభావనలో జీవిస్తామో, అప్పుడు మాత్రమే మనలో ఈ సమభావన అనేది వస్తుంది. దేహభావనతో మనం చూస్తూ ఉంటే ఈ సమభావన రాదు, రాదు మరి. అందరూ ఒకటే, నాలో ఏదైతే ఉందో మీలోనూ అదే ఉంది, ప్రతి ఒక్కరిలోనూ అదే ఉంది, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అనేటువంటి భావన మన లోపల ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సర్వుల పట్ల మనము సమంగా జీవిస్తుంటాం అన్నమాట, సమంగా చూస్తుంటాం. సమత్వం యోగముచ్యతే అంటే ప్రతి ఒక్కరూ సమానం అనేటువంటి భావన ఒక యోగి మాత్రమే కలిగి ఉంటాడు. యోగి అంటే ఎవరంటే శుభ అశుభ పరిత్యాగి, అంటే శుభాన్ని అశుభాన్ని రెండింటినీ ఏకంగా స్వీకరించేవాడే యోగి. అంటే మంచి చెడుని ఏకంగా తీసుకోవడం, రెండు ఒకటే, అన్నీ ఒకటే, అందరూ ఒకటే, ఉన్నదల్లా ఒకటే, ఏకో నారాయణ. సో ఈ భావనతో ఉండాలి మనం, ఈ భావనతో ఉండాలి ఎప్పుడు, అందరూ సమానమే. తర్వాత పరిధులు పరిమితులకు అతీతంగా ఉండాలి మనం. అంటే ఎక్కడ కూడా మనము ఆ గిరి గీసుకొని కూర్చోకూడదు, నేనింతే, నా వల్ల కాదు, నేను చేయలేను, ఓ అమ్మ అంత పెద్దదా, నేను చేయలేను, ఆ భావనని మనం తీసేయాలి. మనం ఒక పరిధి, ఒక గిరి గీసుకొని కూర్చుంటున్నాము అని అంటే మనం ఇంకా ఆ దేహం అనే భావనలో ఉన్నాం. మనం ఇంకొంచెం సాధన చేసి లోపలికి వెళితే అప్పుడు నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకుంటాం.
ఎప్పుడైతే మనం ఆ ఆత్మ పదార్థాన్ని అన్న సత్యం తెలుసుకుంటామో ఇక పరిధులు పరిమితులు ఉండవు. ఇంకా ఆత్మకి అనంతమైన శక్తి ఉంది, దానికి అన్నీ సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదు, ఏది లేదు. ఒకవేళ నీకు ఒక పని అసాధ్యంగా అనిపిస్తూ ఉందే అన్నప్పుడు ఓహో నువ్వు ఇంకా లోపల గిరిగీసుకునేసి ఉన్నావు అని అర్థం. ఆ గిర్లన్నీ తుడిపేయాలి. ఆ గిర్లు తుడిపేసినప్పుడే మన ఆత్మశక్తి ప్రకటితమవుతుంది, బయటకు చూపిస్తుంది దాని పవర్. అప్పుడు అంటే మనకు మన ఆత్మ పట్ల అంతటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మన ఆత్మశక్తి పట్ల అనంతమైన శక్తి ఉంది నీలో, అన్ని సాధించుకునే శక్తి నీలో ఉంది. అయినా ఇప్పటికీ మనం దేహి అని ఎవరిని అడుక్కుంటున్నామో, ఎవరి కాళ్ళ మీద పడుతున్నాం అంటే ఏమని, నీ శక్తిని నువ్వు తెలుసుకోవట్లేదు, తెలుసుకోలే. సో ఆ పరిధుల్ని పరిమితుల్ని మనము తుడిచివేయాలి, తుడిచివేయాలి. అంటే మనము ఎప్పుడు కూడా ఆ లాజికల్ మైండ్ అనేటువంటిది మనకు పనిచేస్తూ ఉంటే మన జీవితంలో ఆ మ్యాజిక్స్ జరగవు. మ్యాజికల్ మైండ్ యాక్టివేట్ కానే కాదు. మనం కంప్లీట్ ఆ లాజికల్ బ్రెయిన్ పక్కన పెట్టాలి, కంప్లీట్ పక్కన పెట్టేయాలి అంతే. ఇక అప్పుడు మన జీవితంలో మ్యాజిక్ జరుగుతాయి. బా ఇంత పెద్ద కార్యక్రమమా, నేను యాడ్ చేస్తాను, నేను చేయలేనే, నా వల్ల కాదే అని అనుకున్నట్లయితే ఇంకంతే, అలానే ఉంది. ఇక్కడ నేనేమి చేయట్లేదు అంతే, నేనేమి చేయట్లేదు, అన్నీ హ్యాపీగా జరిగిపోతాయి అని మనం ఆ కార్యక్రమంలో దిగితే ఎవరో వచ్చి ఆ పని హ్యాపీగా చేసేసి వెళ్ళిపోతారు. అందుకనే ఆ నేను అనేటువంటి భావన, ఆ నేను అనేటువంటి అహంకారం దీన్ని తీసి పక్కన పెట్టేయాలి. దాన్ని పక్కన పెట్టేసినప్పుడు అద్భుతంగా జరుగుతాయి పనులన్నీ కూడా. నేనే చేస్తున్నా, నేను కాబట్టి చేస్తున్నా, ఇలాంటి భావనలో మనం ఉంటే ఆ పని అలానే జరుగుతుంటుంది. తర్వాత ఎప్పుడు ఎరుకుతో ఉండడం నేర్చుకోవాలి. ఆ అవేర్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు ఎరుకుతో ఉండడమే ధ్యానం, అంటే ఆ ఎరుక లేకపోవడమే పరధ్యానం. ఎరుకుతో ఉండడం అంటే ఏమని, ఈ శరీరంతో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అక్కడే నీ మనస్సు బుద్ధి అన్నీ అక్కడ ఉండడం ఈ శరీరంతో. శరీరమేమో ఒక దగ్గర ఉంటుంది, మనస్సు ఏమో ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటుంది, బుద్ధి ఇంకొకటి ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఏమైపోయింది, మూడికి కనెక్షన్ లేదు, వెంటనే మనకు తలనొప్పి వస్తుంది, అలసట వచ్చేస్తుంది, విసుగు వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఆ పని పక్కన పెట్టేసి దొప్పడు కప్పుకొని పడుకుంటాం అంతే. సో ఎప్పుడైతే మనము మన శరీరము మనస్సు బుద్ధి అన్నీ ఆ పని మీద లగ్నం చేస్తామో ఆ పని హ్యాపీగా జరిగిపోద్దు, ఆ పని చేసినట్టే ఉండదు. ప్రాక్టీస్ చేయాలి ఎల్లవేళలా. మనం మన జీవితంలో ఆ ఎరుకతో జీవించాలి. మనలో ఎరుకని పెంపొందించుకోవాలి అని అంటే ఈజీ ఫార్ములా, మన శ్వాసని గమనిస్తూ ఉండడం అంతే, గమనిస్తూ ఉండడం. ఇది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనలో ఆ అవేర్నెస్ అనేది పెరుగుతూ వచ్చేస్తుంది. అంటే శ్వాస అంటే ఇది గతంలోది కాదు, రేపటిలోది కాదు, ఇది ఫ్రెష్ అప్పటికప్పుడు మనలో నుంచి వస్తున్నటువంటిది. అది దాన్ని మనం పట్టుకున్నట్లయితే, గమనిస్తూ ఉన్నట్లయితే ఓ మనం అక్కడ ఉండాలో ఆడే ఉంటాం అంత, ఆ అవేర్నెస్ మనలో అద్భుతంగా పెరుగుతుంది. దీని తర్వాత ఎప్పుడు ఆనందంగా ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ధ్యానం చేస్తున్నా సరే మనం బయటికి వెళ్ళి ఆ బాధపడడము, ఏడవడము, దుఃఖించడము ఇవి చేస్తూ ఉంటాం నో. అంటే మనము ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగాము అనేది మనం చెక్ చేసుకోవాలి అని అంటే మనకి ఒకటే కొలమానం, మన అంతరంగంలో ఎంత ఆనందంగా ఉన్నాము అనేది దానికి కొలమానం. గుర్తుంచుకోండి, నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి కొలమానం ఏంటంటే నీ అంతరంగంలో నువ్వు పొందేటువంటి ఆనందము. ఆనందము అంటే భార్య తిట్టినా ఆనందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. పిల్లలు తిట్టినా నవ్వుతూ ఉండాలి. ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమన్నా సరే నువ్వు నవ్వుతూ ఉండాలి. అంటే ఏం జరిగినా సరే నువ్వు హ్యాపీగా ఉండగలిగేటువంటి స్థితి ఆనందం అంటే. గుర్తుంచుకోండి, ఇక్కడ సుఖము సంతోషము ఆనందం అని మూడు ఉన్నాయి. సుఖము అనేది శరీరానికి సంబంధించింది, మంచి డన్లప్ పరుపు మీద పడుకోవడం, అర్థమైందా, ఏసీ వేసుకోవడం, మంచి ఆహారం రుచికరమైనటువంటి ఆహారాలు తినడం, ఇవంతా శారీరక పరమైనటువంటిది. ఇదంతా కూడా అది సుఖం, తాత్కాలికం, ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది, ఒక గంట సేపు ఉంటుంది రెండో గంటలు అది ఉండదు అంతే కదా. నువ్వు మన ఇంట్లో అన్ని మంచి బెడ్లు ఉన్నాయి, ఏసీ ఉంది, వియంకుడి ఇంటికి పోయాము అక్కడ ఏమీ లేవు, ఫ్యాన్ కూడా లేదు, మరి ఏం చేయాలి అక్కడ
అక్కడ సుఖం లేదు నీకాడ. సో సుఖము అనేది శారీరకమైనటువంటి ప్రక్రియ. సంతోషం అంటే ఇంకొంచెం ముందుకు పైకి వెళ్తాం అన్నమాట, అది మానసికమైనటువంటి ప్రక్రియ, మనస్సుకు సంబంధించింది సంతోషం అనేది. ఇది కూడా తాత్కాలికమే, అప్పుడు ఉంటుంది, మరొక క్షణంలో అది ఉండదు. సంతోషం భర్త అడిగింది తెచ్చిపెట్టాడు, బా ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది. ఒక గంట తర్వాత ఆయనలో నుంచి ఇంకొక రూపం బయట వచ్చింది, ఏడుస్తూ కూర్చుంటుంది. ఏమైంది అప్పుడు మాత్రం సంతోషం, బా నా భర్త ఎంత గొప్ప హాహా అనుకుంటాం. ఒక గంట తర్వాత ఆయన ఏదైనా ఒక మాట అన్నాడు అనుకో, ఆ సంతోషం కాస్త ఏమైపోతుంది, దుఃఖం అయిపోతుంది. సో ఇది ఒక మానసిక భావన. సంతోషం అంటే కాసేపు ఉంటుంది కాసేపు ఉండదు. మనము ఏవైతే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు ఉన్నాయో వీటన్నిటి ద్వారా మనం పొందేటువంటిది ఇవి రెండే, ఒకటి సుఖము, రెండు సంతోషం. ఇవి మాత్రమే ఇస్తాయి. మూడవది ఉంది ఆనందం, ఇది ఆత్మకు సంబంధించింది. అది ఆత్మకు సంబంధించి అంటే అక్కడ రెండవది ఉండదు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అంటే ఎవరైతే ఆత్మస్థితిలో తన ఆత్మ పదార్థాన్ని తెలుసుకొని ఆ ఆత్మస్థితిలో జీవిస్తూ ఉంటాడో వాడికి ఎప్పుడు ఆనందమే. భర్త నగ కొని పెట్టిన ఆనందమే, బెల్ట్ తీసుకొట్టిన ఆనందమే, భార్య తొడబెల్లం పెట్టిన ఆనందమే, తమలపాకు అందించిన ఆనందమే. అంటే అన్నిట్లో ఆనందాన్ని చూస్తుంటాడు వీడు, హ్యాపీగా ఉంటాడు అంతే. ఇది ఆత్మస్థితి. సో ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, హాయిగా నవ్వుకుంటూ ఉండాలి, లోపల నవ్వుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడే నీ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఏడుస్తూ కూర్చుంటే ఏమైపోతుంది, నీ శక్తి తగ్గిపోతా వస్తుంది. ఇంకొకటి వర్తమాన క్షణంలో ఉండాలి. ఎప్పుడు ఎలా ఉండాలి, వర్తమాన క్షణం అంటే ప్రస్తుత క్షణం, ఇప్పుడు ఇక్కడ మనం ఉండాలి. మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు అటు గతం లేకి ఇటు భవిష్యత్తు లేకి వెళ్ళకూడదు. అంటే చాలా మందిలో ఈ స్వభావం ఎక్కువ ఉంటుంది, వీలైతే గతంలోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆమె ఇలా అనింది నన్ను అని బాధపడుతూ కూర్చుంటారు. అంటే చాలా మందిలో ఉండేటువంటి భావన ఇదేంటి, గతాన్ని తలుసుకొని ఇప్పుడు ప్రస్తుతం బాధపడుతుంటారు. ఇది ఎంతటి మూర్ఖత్వం చూడండి. నిన్ను ఆ రోజు అలా అన్న ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది, చచ్చిపోయి కూడా ఉంటుంది, కానీ దాన్ని మాత్రం మనం వదలము. ఆ సన్నివేశం తలుసుకొని ఇప్పుడు మనం బాధపడతా ఉంటాం. ఎంతటి మూర్ఖత్వం చూడండి. ఇదంతా ఏం చేస్తారు, ఎవరు చేసే నాటకం అంటే మనస్సు చేసే నాటకం. ప్రస్తుత క్షణంలో అది ఉండలేదు పాపం, ఇప్పుడు ఇక్కడ ఉండంటే ఉండదు, అది వెనకైనా తీసుకెళ్తుంది లేదంటే ముందుకైనా తీసుకెళ్తుంటది. దాన్ని ఇక్కడికి లాక్కొచ్చి కూర్చొని పెట్టేటువంటి సాధనే ధ్యానం. అదే కదా మనం చేస్తున్నాం, ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటాము, ఏదో గుర్తొస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అది. మనం ఏం చేయాలి, వెంటనే కట్ చేసి నో అది కాదు, ఇప్పుడు ఇప్పుడు ధ్యానం చేయాలి రా ఇక్కడికి రా. సో అటు భవిష్యత్తు లేక కానీ ఇటు గతం లేక కానీ వెళ్లకుండా ప్రస్తుత క్షణంలో ఆ వర్తమాన క్షణంలో మనము జీవించాలి. గతం అంటే ఆల్రెడీ పుట్టినటువంటి బిడ్డ, పుట్టేస్తున్నాడు ఆల్రెడీ, పుట్టి పెరుగుతూ ఉన్నాడు. భవిష్యత్తు అంటే పుట్టబోయే బిడ్డ. వర్తమానం అంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి చంటి బిడ్డ. వీళ్ళ ముగ్గురులో మనం ఎవరి మీద దృష్టి పెట్టాలి, చేతుల్లో ఉండే బిడ్డ మీద కదా మనం దృష్టి పెట్టాలి. ఆల్రెడీ పుట్టేశాడు, పెరుగుతూ ఉన్నాడు పోనీ. ఇంకొకటి నెక్స్ట్ పుడతాడు, ఆలు లేదు చూలు లేదు కొడుకుపోయాడు సోమలింగం అంట, ఆ టైపు. ప్రస్తుతం ఆల్రెడీ పుట్టున్నాడు నీ చేతిలో, చక్కటి ఆడబిడ్డ పుట్టింది. నువ్వు ఈ బిడ్డను చూసుకోకుండా పుట్టబోయే మగబిడ్డ కోసం నీకెందుకు ఇప్పుడు. అంటే ఎవరైతే ఆ వర్తమాన క్షణాన్ని పట్టుకొని ఆ వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉంటాడో వాడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అటు గతం లేకి వద్దు, అంటే గతం అంతా బాధ, భవిష్యత్ అంతా భయం, వర్తమానమే బహుమానం. సో ఆ వర్తమానాన్ని మనం పట్టుకోవాలి. ఈ వర్తమాన క్షణమే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అంటే ఈ వర్తమాన క్షణంలో నీవు చేసేటువంటి ఆలోచన నీ భవిష్యత్తు అనుభవం. కాబట్టి ఏం చేయాలి, ఈ వర్తమానాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి, పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అంటే ఎవరైతే ఆ వర్తమానాన్ని జాగ్రత్తగా వాడుకొని దానికి తగ్గట్టు ఆలోచిస్తూ ఉంటాడో వాడి భవిష్యత్తు బంగారం, అంతే హ్యాపీగా ఉంటాడు. ఎవరైతే ఈ వర్తమానాన్ని విడిచిపెట్టి అటు గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారో వాడి జీవితం బాధాకరంగా ఉంటుంది. సో వర్తమాన క్షణంలో మనం ఎప్పుడు జీవిస్తూ ఉండాలి. తర్వాత అహంకార రహితంగా ఉండాలి ఎప్పుడు మనం. అంటే మన లోపల అహం అనేటువంటి ప్రోడక్ట్ ఉంటుంది, మనస్సు యొక్క బై ప్రోడక్ట్ అది. మనస్సు తాలూకు ఒకనొక యాంగిల్ అహం. ఈ అహం అనేది మనిషి యొక్క ఎదుగుదలకి అడ్డంకి,
ఈ అహం వల్లనే మనిషి ఎన్నిటినో మిస్ అయిపోతూ ఉంటాడు, అందరికీ దూరంగా ఉంటుంటాడు, అందరినీ కోల్పోతుంటాడు. అందుకనే అహం వీడితే ఆనందం, అహం కూడితే అజ్ఞానం. సింపుల్. ఆ అహం పోవాలి అంటే సాధన చేయాలి, ఇంకేం లేదు, ఇంకేం లేదు. అహం అనేటువంటి పాము పడగలెత్తి ఆడుతున్నన్ని రోజులు మన జీవితంలో ఆనందం ఉండదు. ఈ అహం అనేది ఎలా ఉంటుందంటే, అంతా నేనే చేస్తున్నా, నా వల్లే ఇదంతా నడుస్తూ ఉంది, ఇల్లు గడుస్తుందంటే నేనే, నేను లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారో, వీడికి తెలియదు వీళ్ళు లేకపోతే వాళ్ళందరూ బాగుంటారని అని అనుకుంటుంటాడు అంతే, నేను మంచివాడిని. సో ఇలాంటి భావన మన లోపల ఉన్నప్పుడు మనం పైకి ఎదగదు, ఆత్మ ఎదగలేదు పైకి. సో ఆత్మ ఎదుగుదలకు అహం అనేది ఒక అడ్డుగోడ. ఆ అడ్డుగోడని పూర్తిగా తొలగించేయాలి. మనము గంటలు 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 సాధన చేస్తే ఆ అడ్డుగోడ కాస్త కరిగిపోతుంది బాగా. ఇక నా అడ్డుగోడ తొలగించుకున్నప్పుడు ఇక అప్పుడు చూడండి మనము ఎంత అద్భుతంగా ఎదుగుతాము. అప్పుడు అహం లేకపోతే అందరూ ఫ్రెండ్సే, అందరితోనే హ్యాపీగా ఉంటాం, అరమరికలు లేకుండా జీవిస్తాం, ఆనందంగా ఉంటాం. సో అహంకార రహితంగా మనం ఎప్పుడూ ఉండాలన్నమాట, గుర్తుంచుకోండి. అహం మనిషిని రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది. దీనికి చాలా యాంగిల్స్ ఉన్నాయి అహంకి. అంటే మనం చాలామంది భయపడుతూ ఉంటారు కదా, భయాలు ఉంటాయి. ఈ భయాలు కూడా ఈ అహం నుంచి పుట్టినటువంటివే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అది పనిచేస్తూ ఉంటుంది. కంప్లీట్ ఆ అహం అనేదాన్ని పూర్తిగా తీసేయాలి, తుడిచేయాలి. సో అప్పుడు తన ఆత్మ తన ప్రకాశాన్ని చూపిస్తుంది, తన వెలుగుని చక్కగా వెదజల్లుతుంది అన్నమాట. సో అహంకార రహితంగా మనము జీవించాలి. తర్వాత అన్నింటినీ స్వీకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్, అంగీకరించేటువంటి గుణం మనలో పెరగాలి. అంటే మన ముందు ఏం జరుగుతున్నా సరే సాక్షీభూతంగా, వచ్చేటి వస్తుంటాయి, పోయేటి పోతుంటాయి, వస్తే రాని, పోతే పోని, వచ్చే వాటిని వద్దన్ను, పోయే వాటిని పట్టుకోను. సో అది ఆ అంగీకార స్వభావం అన్నమాట, అంగీకార గుణం. ఇది మనం ఎప్పుడు పెంచుకోవాలి. నా ముందు ఇది వచ్చింది, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం ద్వారానే నీ కర్మ అనేది క్లియర్ అవుతుంది, అంగీకరించడం ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్. అంగీకరించకుండా, ఆచరణ లేకుండా ఆ కర్మ అనేది క్లియర్ కాదు. ఇప్పుడు మన ముందు ఒక అనారోగ్యం వచ్చిందండి, దాన్ని ఏం చేయాలి? దానికి వెనుజూపు పరిగెత్తున్నావు అనుకో, నువ్వు అది నీ వెంట పరిగెత్తానే ఉంటుంది. ఒక్కసారి దాని వైపు అలా తిరిగి నువ్వు యాక్సెప్ట్ చేయి, రా హ్యాపీ వచ్చి అని ఎప్పుడైతే దాన్ని మనలోకి తీసుకుంటామో, దాన్ని అంగీకరిస్తామో, ఇక అది వచ్చి మనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అంత అది ఏదైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, దరిద్రం కావచ్చు, దుఃఖం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏవైనా కావచ్చు. మన ముందు చక్కడ నుంచున్నది అది అంటే, ఓహో దాని నుంచి మనం ఏదో ఒక మంచి బహుమతి మనము పొందుతున్నాము, ఒక మంచి పాఠం మన దాని నుంచి నేర్చుకుంటున్నాము, కాబట్టి అది దాన్ని మనము అంగీకరించాలి. ఎప్పుడైతే మనం దాన్ని అంగీకరిస్తామో అంతటా ఆ కర్మ పోతుంది. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి, ఆ భార్యకి ఆ పెళ్ళి ఇష్టం లేదు ఆయన చేసుకోవడం, అయినా చేసుకునేసింది పరిస్థితుల వల్ల. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ కర్మ కాస్త ఆవిడికి క్లీన్ అవ్వాలి. అంగీకరించడం అంటే అదే, ఇష్టం లేని దాన్ని ఇష్టం చేసుకోవడం. ఎప్పుడు కూడా ఒకటే ఫార్ములా గుర్తుంచుకోండి, మనము దేన్నైతే వద్దు ఇదొద్దు ఇదొద్దు అని అనుకుంటూ ఉంటామో అది మనం వెంబడ పరిగెత్తానే ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే ఒక్కసారి దాన్ని అలా టేస్ట్ చేసి రుచి చూసి బాయ్ బాయ్ అంటే అది వెళ్ళిపోతుంది, ఇంకా మనకు పరిగెత్తుంది. అందుకని దేన్ని మనం అసహించుకోకూడదు, దేన్ని తిట్టుకోకూడదు, ఏది వద్దనకూడదు. అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి, అన్నిటిని అంగీకరించాలి, టేస్ట్ చేయాలి, వదిలేయాలి అంతే. సో ఈ అంగీకార స్వభావం మనలో పెరిగే కొద్దీ, అంటే మనం ఒక రాయి అనుకోండి, ఈ రాయి అంగీకరించే కొద్దీ వజ్రమైపోతుంది అంతే, ఇంకేం లేదు. అంటే ఆ యొక్క కర్మలన్నీ ఏమైపోతాయి, అంగీకరించే కొద్దీ అన్నీ తొలగిపోతాయి, ఒక్కొక్కటి తొలగిపోతారు. సో ఆ అంగీకార స్వభావం మనలో బాగా పెరగాలి. ఇంకొకటి, నిష్కామ కర్మలో మనం జీవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నిష్కామ కర్మ,
అంటే దేని ఏ కర్మతో నువ్వు ఏ కర్మ చేసినా అందులో ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. అది నిష్కామ కర్మ అంటే ఫలితము ఆశించినటువంటి పని. చాలామంది ఫలితం ఆశించి పని చేస్తుంటారు. శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి, నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించుబాకు, ఫలితాన్ని ఈశ్వరుడికి వదిలేసి అంతే. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, నువ్వు ఎంత పని అయితే చేస్తావో, ఏ పని అయితే చేస్తావో, దానికి తగిన ప్రతిఫలం నీవు ఖచ్చితంగా పొంది తీరుతావు. నువ్వు నీ పనికి తగిన ఫలితము ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, 100% ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, నాకు ఫలితం, నేను ఎకరాకి 50 బస్తాలు పండించాలి, 50 బస్తాలు రావాలని నువ్వు కోరుకాడుతున్నావు, చివరికి అక్కడ 40 బస్తాలే వస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు, కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. ఏమైంది అక్కడ, ఎప్పుడైతే నువ్వు ఆశించావో, ఆశించడం వల్ల జరిగేటువంటి పని ఏంటంటే దుఃఖం ఉంటుంది పక్కన. ఆశిస్తే, ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, వచ్చింది స్వీకరిస్తావు. ఎంత వచ్చినా ఏ వచ్చినా ఆ భగవత్ ప్రసాదం లాగా నువ్వు దాన్ని స్వీకరిస్తావు అంతే. అంటే మనం పర్ఫెక్ట్గా పనిచేస్తుంటే మనకు ఫలితము పర్ఫెక్ట్గా వస్తుంది అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆ నిష్కామ కర్మ, ఎలాంటి ఫలితము ఆశించినటువంటి పనులు మనం చేసుకుంటూ పోతుండాలి అంతే. మన పని, మన ధర్మం, మన కర్తవ్యం అప్పుడు అక్కడ నిర్వర్తిస్తూ మనం వెళుతూ ఉండాలంతే. దాని తాలూకు ఫలితం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత నిర్గుణంలో మనం జీవించాలి. నిర్గుణం అంటే ఆ గుణాతీత స్థితి, అంటే మనకున్నటువంటి ఆ 3 గుణాలను దాటినటువంటి స్థితిలో మనం జీవించాలి. ఏదైతే ఈ తమో రజో సత్వగుణాలు ఉన్నాయో ఈ 3 దాటి ఆ నిర్గుణ స్థితిలో మనం జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే మన శక్తి బాగా పెరుగుతుంది. లేదు, ఈ 3 గుణాల్లో ఎక్కడన్నా ఇరుక్కొని ఉంటే మాత్రం మన శక్తి తగ్గించుకుపోతుంటుంది. వాడు తమో గుణంలో ఉన్నాడంటే వాడు ఎప్పుడు నిద్రపోతుంటాడు, సోంబేరి, ఏ పని చేయడు. వాడు రజోగుణంలోకి వచ్చాడు అని అంటే అహంకారంతో వాడు జీవితాన్ని రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటాడు వాడు. తర్వాత సత్వగుణంలోకి వస్తాం. ఆ సత్వగుణంలో మనము ఓకే, జీవితం పర్వాలేదు, బాగుంటుంది, హ్యాపీగా ఉంటాడు. నిర్గుణంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు. అందుకనే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, త్రైగుణ్యో విషయో వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని అంటాడు. అంటే నీవు గుణరహితుడు కావాలి. ఈ 3 గుణాలు అనేటివి ఈ విషయాల పట్ల ఆకర్షితం అవుతూ ఉంటాయి. నువ్వు ఈ 3 గుణాలని అధిగమించి ఆ నిర్గుణ స్థితికి నువ్వు చేరాలి. అలా చేరినప్పుడే ఎస్ నీకు ఆ కర్మలు కూడా అంటవు ఆ నిర్గుణ స్థితిలో. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఆ నిర్గుణ స్థితిలో జీవిస్తూ ఉంటాడో వాడికి ఆ కర్మలు కూడా అంటవు. సో ఎప్పుడు మనము నిర్గుణ స్థితిలో జీవిస్తూ ఉండాలి. అలాగే స్వేచ్ఛను కలిగి ఉండాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీలో స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ అనేది లేకపోతే మనం ఎదగలేం. స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఎదుటివాడికి స్వేచ్ఛనిస్తామో మనకే మనం స్వేచ్ఛను పొందుతాం, మనకే మనం విడుదలవుతాం. ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వకుండా నీకు ముక్తి కావాలి, నీకు విడుదల కావాలి అని అంటే అది కుదరదు. నీకు స్వేచ్ఛ కావాలి అని అంటే ఏం చేయాలి, నువ్వు ఇతరులకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళు ఎదిగేదానికి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళు నేర్చుకునేదానికి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు స్వేచ్ఛ వస్తుంది, మనం ఎదుగుతాం, మనం స్వేచ్ఛగా జీవిస్తాం. స్వేచ్ఛ లేకుంటే సుఖం లేదు, అంతే కదా. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడండి, భార్య ఉంది, ఆ భార్యకి అన్నీ తెచ్చిస్తున్నాడు, మొత్తం తెచ్చిస్తాడు. ఎట్లా చూసుకుంటాడంటే అంత అపురూపంగా చూసుకుంటాడు. కానీ బజారు పోయేటప్పుడు తాళా తలుపేసి తాళం వేసుకొని పోతాడు. ఏం చేసుకుని ఎక్కడికన్నా కార్యాలకు పంపించమంటే పంపించడు, బయటకు పంపిస్తే పంపించడు. కానీ ఇంట్లో ఉంటాడు, ఎంత అపురూపంగా చూసుకుంటాడు, ఎంతో ప్రేమో. అంటే బంగారు పంజరంలో రామచిలు. ఏం చేసుకున్నా స్వేచ్ఛ. సో కాబట్టి మనము ఎప్పుడైతే ఇతరులకి స్వేచ్ఛనిస్తామో అప్పుడు మనకు స్వేచ్ఛ లభిస్తుంది, మనము స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాము.
స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నప్పుడే మన శక్తి మరింత పెరుగుతుంది. సో దీని తర్వాత చివరిది ఏకత్వంలో జీవించాలి. ఎప్పుడు ఎలా జీవించాలి? ఏకత్వము, సర్వం ఏకమయం బ్రహ్మ, అంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా ఒక్కటే. మీరు, నేను, ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ ఆవు, ఆ పక్షి, ఆ జంతువు, ఆ కుక్క, ఆ పిల్లి, ఆ చెట్టు, అంతా ఒకటే అనేటువంటి భావన మనలో ఉండాలి ఎప్పుడు కూడా. అంటే నాలో ఏదైతే ఉందో మొత్తం సృష్టిలో అదే ఉంది, అన్ని జీవరాశుల్లో అదే ఉంది, అందరూ కనెక్ట్ అయి ఉన్నాం, అందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం ఆడి నుంచి వచ్చిన వాళ్ళమే, నా లోపల ఏ పదార్థం అయితే ఉందో ఆ కుక్కలోనూ అదే ఉంది అనేటువంటి భావన మనకు ఎప్పుడు ఉండాలి. ఆ ఏకత్వ భావనలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఇది అల్టిమేట్ అన్నమాట ఏకత్వం అనేది. ఏకత్వము అంటే రెండవది లేనిది, గుర్తుపెట్టుకోండి. ఏకత్వం అంటే ఏంది? అక్కడ రెండవది లేదు, ఆ భావనలో ఉండాలి. ద్వంద్వత్వం నుంచి మనం ఆ ఏకత్వం వైపు ప్రయాణం చేయాలి. యాక్చువల్గా మనం ఏం చేసామంటే ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి వచ్చాం మనం. ఆత్మ తన యొక్క స్థాయిని తగ్గించుకొని భూమి మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది? తన స్థాయిని మరింత పెంచుకునేదానికి వస్తుంది ఇక్కడికి. తన వికాసం అద్భుతంగా జరిగేదానికి భూమి మీదకి వస్తుంది, తగ్గించుకునే వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు ఇల్లుంది, అద్భుతంగా ఉంది, అక్కడ గుమ్మం ఉంది, నేను 7 అడుగులున్నాను, నేను అలానే స్ట్రైట్గా వస్తానంటే తల కొట్టుకుంటుంది. నేను ఇక్కడున్న అద్భుతాన్ని నేను ఎంజాయ్ చేయాలంటే అక్కడ తల ఉంచాలి. అక్కడ కొంచెం తల ఉంచుకొని లోపలికి వచ్చానంటే ఇంత అద్భుతంగా ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ పని ఆత్మ చేస్తుంది. మహాశక్తివంతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అంశ మనము. ఎప్పుడైతే ఆ ఆత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎప్పుడైతే ఆపాదించుకునిందో అప్పుడు తన శక్తి జప్పని తగ్గిపోతుంది. అది తగ్గించుకున్నది ఎందుకు? మరింత వికాసం పొందేదానికి. ఇక్కడికి వచ్చింది, చక్కగా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ పొందింది, మంచి పాఠాలు నేర్చుకునింది, పాస్ అయ్యింది, వెళ్ళిపోతుంది హ్యాపీగా, మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆ అద్భుతమైనటువంటి ఆత్మ తన శక్తిని తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి అట్టే మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో, అది ఎట్టుంటుంది చెప్పండి? అది ఎంతటి ఆ అవమానం దానికి, అంతే కదా. అంటే ఏమని, తనని తాను తెలుసుకునేందుకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మ తనని తాను తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా ఎట్ట వచ్చిందో అట్టే వెళ్ళిపోతే అక్కడ వికాసము లేదు లేదు. అందుకనే మళ్ళీ మళ్ళీ జన్మం, మళ్ళీ మళ్ళీ రావడం, మళ్ళీ మళ్ళీ పోవడం. ఎప్పటి వరకు? తనని తాను తెలుసుకునేంత వరకు. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ప్రతిసారి అనుకొని వస్తుంది, ఈసారి నేను తెలుసుకోవాలి అని. ఇక్కడికి వచ్చి ప్రాపంచిక మాయలో పడిపోయి అది మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంది, పైకి పోయి ఇప్పుడు 4 కొరుక్కుంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ ధ్యానాన్ని పట్టుకుంటామో, ఈ సాధనని కొనసాగిస్తామో, అప్పుడు ఆ జన్మ పరంపరకి ఫుల్ స్టాప్. అందుకనే ఎవరైతే ఈ ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకి జన్మంటూ ఉండదు, ఇదే ఆఖరి జన్మ అవుతుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు తల్లి గర్భాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీదకి మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి జన్మలు తీసుకొని ఉన్నతమైన లోకాల్లో హ్యాపీగా అక్కడ అనుభవాలు పొందాలి. మరి జన్మ పరంపరకి ఫుల్ స్టాప్ పడాలి అని అంటే ప్రతిరోజు ఈ సాధన చేయాలి. భౌతిక జీవితంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటన్నింటినీ పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ.